హాయ్ వెల్కమ్ టు కృష్ణవేణి టాక్స్ మన ఛానల్ ఫాలో అయితే యోగా నేర్చుకోవచ్చు విత్ సమ్ హెల్దీ రెసిపీస్ అండ్ యూస్ఫుల్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కృష్ణవేణి టాక్స్ ఇవాళ మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ బీట్రూట్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది లివర్ మన బాడీని డీటాక్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది లివర్ని డీటాక్స్ చేయడానికి బీట్రూట్ హెల్ప్ అవుతుంది రెగ్యులర్గా బీట్రూట్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి మనం బీట్రూట్ క్యారెట్ సొరకాయ రాగి పిండి యూస్ చేసి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అండ్ డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా మీ డైట్లో ఇన్క్లూడ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా రెడీ అయిపోయే ఈ రాగి రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రాగి పిండిని ఇక్కడ నేను వన్ కప్ తీసుకుంటున్నాను మీరు వెజిటబుల్స్ అన్ని గ్రేట్ చేసి ఉంచుకోండి ఫస్ట్ కొత్తిమీర సొరకాయ తురుము క్యారెట్ బీట్రూట్ పచ్చిమిర్చి ఈ రెసిపీలో మనం వాటర్ యూజ్ చేయము వెజిటేబుల్స్లో ఉన్న వాటర్తోనే ఈ పిండిని మిక్స్ చేసుకుంటాము కొంచెం కొంచెంగా వెజిటేబుల్స్ వేసుకోండి ఒక్కొక్కసారి వెజిటేబుల్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మీ పిండి మరీ సాఫ్ట్గా అయిపోతుంది సో కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ అవసరమైతే మళ్ళీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి దీంట్లో ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఆకుకూరను కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను పిండి మొత్తాన్ని ఈవెన్గా మిక్స్ చేసుకోండి ఈ రెసిపీలో మనం వాటర్ యూస్ చేయట్లేదు ఒక వెట్ క్లాత్ తీసుకొని దాని మీద కొంచెం పిండిని పెట్టి ఇలా చేత్తో రొట్టెలాగా చేసుకోండి ఆ క్లాత్తోనే ఆ రొట్టెని పట్టుకొని స్లోగా తీసుకువెళ్ళి ప్యాన్ మీద వేసుకోండి ఒక బౌల్లో కొంచెం వాటర్ పెట్టుకొని ఆ బౌల్లో మీ చేయిని డిప్ చేసుకుంటూ రొట్టెన్ చేసుకోండి ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను ప్యాన్కి అస్సలు స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని అటు ఇటు టర్న్ చేసుకొని కుక్ అయింది అనుకున్నాక మీరు తీసేసుకోవచ్చు ఈ రాగి రొట్టెలు కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోవు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యాక మీరు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్దీ రొట్టెలు రెడీ అయిపోయాయి మూవింగ్ టు యోగా ప్రాక్టీస్ డయాబెటీస్ రాకూడదు అనుకునే వాళ్ళు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అందరూ ఈ ఆసనాల్ని ప్రాక్టీస్ చేయొచ్చు సింపుల్ ట్విస్టింగ్ ఆసనాస్ కూడా డయాబెటీస్కి చాలా హెల్ప్ అవుతాయి ప్లేస్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ రైట్ని ట్విస్ట్ టువర్డ్స్ రైట్ ఇక్కడ మనం రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని రైట్ సైడ్కి ట్విస్ట్ అవుతున్నాం టేక్ నార్మల్ బ్రెత్స్ దేర్ ఇప్పుడు అలాగే లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ అవుతాం రైట్ పామ్ ఆన్ యువర్ లెఫ్ట్ని ట్విస్ట్ టువర్డ్స్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ అయ్యాం ఇప్పుడు రైజ్ యువర్ బోత్ హ్యాండ్స్ స్లోలీ అండ్ జెంట్లీ ఫోల్డ్ ఫార్వర్డ్ ఫోర్ హెడ్ని మ్యాట్కి టచ్ అయ్యేలా చూసుకోండి ఇన్ కేస్ మీ ఫోర్ హెడ్ మ్యాట్ వరకు రీచ్ అవ్వకపోతే ఎక్కడి వరకు వెళ్ళగలిగితే అక్కడి వరకు వెళ్ళండి టేక్ నార్మల్ బ్రెత్స్ హియర్ ఇన్హేల్ ఎక్సేల్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ స్లోలీ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇప్పుడు రెండు చేతుల్ని వెనక్కి పెట్టుకొని ఫింగర్స్ పాయింటింగ్ ఇన్సైడ్ లిఫ్ట్ యువర్ అప్ ఫార్వర్డ్ బెండ్ తర్వాత బ్యాక్ బెండ్ చేయాలి స్టేదే టేక్ నార్మల్ బ్రెత్స్ రిలాక్స్ మూవింగ్ టు అవర్ నెక్స్ట్ పోస్ అర్ధ మత్స్యేంద్ర ఆసన్ ఫోల్డ్ యువర్ లెఫ్ట్ని లెఫ్ట్ని ఫేసింగ్ ఫ్రంట్ రైట్ ఫీట్ని అవుట్ సైడ్ యువర్ లెఫ్ట్ని ప్లేస్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో రైట్నీని ఇన్ సైడ్కి పుష్ చేస్తూ రైట్ సైడ్కి టర్న్ అవ్వాలి ఇక్కడ మీ హిప్స్ గ్రౌండ్కి టచ్ అవ్వకపోతే అక్కడ ఒక ఫోల్డెడ్ బ్లాంకెట్ని ప్లేస్ చేసుకోండి అలా గాల్లోకి లేపి ఆ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయకూడదు టేక్ నార్మల్ బ్రెత్స్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ అలా టెన్ కౌంట్ హోల్డ్ చేయండి నెక్స్ట్ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి రైట్ని ఫీసింగ్ టు ద ఫ్రంట్ లెఫ్ట్ ఫీట్ అవుట్ సైడ్ యువర్ రైట్ని రైట్ హ్యాండ్ సపోర్ట్తో లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వండి లెఫ్ట్ పామ్ మీ బ్యాక్ సైడ్ గ్రౌండ్ మీద ప్లేస్ చేసుకోవాలి ఇలా టెన్ బ్రెత్స్ తీసుకోండి శవాసన చేసి మీ యోగా ప్రాక్టీస్ని స్టాప్ చేయండి డయాబెటీస్కి రిలేటెడ్గా చాలా యోగా పోజెస్ ఉన్నాయి అవి వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కృష్ణవినీ టాక్స్